వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తండ్రి భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ప్రత్యేక వాహనంలో కడప నుంచి హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. ముందుగా ఈసీజీ టెస్ట్ చేయగా నార్మల్ వచ్చింది. ఆ తర్వాత బీపీ చెక్ చేయడంతో ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. కాసేపట్లో కోర్టులో భాస్కర్ రెడ్డిని హాజరుపరచనున్నారు సీబీఐ అధికారులు.